మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ వారికి మరియు సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేడు జడిపిహెచ్ఎస్ గర్ల్స్ ధర్మపురి జిల్లా జగిత్యాల పాఠశాల యందు స్వశోధన్ సేవా సంస్థ వారు గత నెల రోజుల నుండి సేవా కార్యక్రమాలను, ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకు ఎన్నో రంగాల్లో మంచి జ్ఞానాన్ని తర్ఫీదును ఇస్తున్నారు. వీరి కృషి ఫలితంగా ఈ పాఠశాలలో చదివే 8, 9, 10 తరగతుల చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ, యోగా, ధ్యానము, అదేవిధంగా మన భారతీయ కల్చర్, కంప్యూటర్ల వినియోగం, సులువుగా గణిత సమస్యలు సాధించడం, అదేవిధంగా ప్రపంచంలోని అనేక మంది మేధావులతో వర్చువల్గా అనుసంధానం చేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని వీరు చేపడుతున్నారు. ఈ కృషిలో భాగంగా పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి చైర్మన్ గారైనటువంటి శ్రీ కరుణాకర్ రెడ్డి గారికి శతదా ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఈ పాఠశాలను ఎంపిక చేసుకొని మా చిన్నారులకు ఒక చక్కటి భవిష్యత్తుపై ఆలోచనను రేకెత్తించే విధంగా కార్యక్రమాలను రూపొందించినటువంటి, కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికి నమస్కారం. మాది సశోధన్ ట్రస్ట్. మేము చేసిన కార్యక్రమాలలో భగవద్గీత శ్లోకాస్ ఒకటి క్లాస్ చేస్తున్నాము. భగవద్గీత అంటే ఏమిటి? భగవద్గీత చదవడం వల్ల పిల్లలకు ఏమి ఉపయోగం ఉన్నది? భగవద్గీత మన లైఫ్లో దాని పాత్ర ఎట్లా ఉంటుంది అనేటువంటి దాని మీద వర్చువల్ క్లాస్ ద్వారా పిల్లలకు మేము తెలియజేస్తున్నాము. భగవద్గీత యొక్క ఉద్దేశం ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు అర్జునునికి చెప్పినటువంటి విషయాలు ఏమిటి? కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన సంఘటనలు ఏమిటి అనేటువంటి దానిని కృష్ణుడు అర్జునునికి విషయం చెప్పడంలో మేము దీనిని పిల్లలకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము. భగవద్గీత అనేటువంటిది మన జీవితంలో నిజాయితీగా, నీతిగా, ధర్మంగా ఎలా ఉండాలి, ధర్మం నశించినప్పుడు భగవంతుడు ఏ అవతారమునన్నా భూమి ఎలా జన్మిస్తారనేటువంటి అంశాలను మేము వీళ్ళకు వివరించడం జరుగుతుంది. అలానే మా సశోధన్ ట్రస్ట్ వారిచే జరుగుతున్న వర్చువల్ సమ్మర్ క్యాంప్ ప్రోగ్రాంలో హనుమాన్ చాలీసా గురించి శ్రీ రాంబాబు సార్ గారు కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. హనుమాన్ చాలీసా అంటే ఏమిటి? హనుమాన్ చాలీస ఉన్నటువంటి అర్థం ఏమిటి? హనుమాన్ చాలీస ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి? హనుమంతుడు సీతమ్మవారికి లంకావనవాసంలో ఉన్న టైంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళినటువంటి విషయాలు కానీ, అతని యొక్క గుణం, అతని జ్ఞానం, అతని మూర్తి స్వరూపం ఎలాంటిదో కూడా మేము వీళ్ళకు ఏర్పాటు చేస్తున్నాం. ధన్యవాదాలు. మా స్కూల్లో స్వచ్ఛతన్ ట్రస్ట్ వాళ్ళు వచ్చి ఎంతో మంచిగా సార్స్ అండ్ మేడమ్స్ భగవద్గీత నేర్పిస్తున్నారు. ఇప్పుడు నేను మీ ముందు ఒక శ్లోకం చెప్తాను. యదా యదా హి ధర్మస్య యాదిర్భవతి భారత అభ్యుద్ధారం అధర్మస్య తదాత్మం సృజామ్యహం. ఇదేంటిదంటే, ఎప్పుడైతే ధర్మానికి అధర్మానికి మధ్యల గొడవలు అవి అవుతాయి, అప్పుడు భగవంతుడు వచ్చి ధర్మానికి సపోర్ట్ ఇస్తాడు అన్నట్టు. మా స్కూల్లో హనుమాన్ చాలీస అవడం నేర్పిస్తున్నారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జయ కపీశ త్రిహు లోకపు జాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పౌనసుతనామ మహావీర విక్రమ బజరాంగి కుమతి నివార సుమత్కే సంగీ కంచన వరణ విరాజు సువేశ కానన కుండల కుంచిత వేష హాతు వజ్ర ధ్వజా విరాజే కాందే మూంజ్ జాన్ ఉత్సాజే శంకర సువర కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాణి గుణి నాథ చాతుర రామ కార్యకారి వేకో అధుర ప్రభు చరిత్ర సుము వేకో రసయ రామలకన సీతామన వశయ సూక్ష్మ రూపుధరి సియేది కావా వికట రూపుధరి లంకధ రామ భీమ రూపుధరి అసుర సంహారే రామచంద్రకే కాజసార లాయ సంజీవన లకన జాయ శ్రీ రఘువీర హరిశూరులాయ రఘుపతికి హిని భౌతుపడాయ తుమ్మ మరసంబాయ శాస్త్రవేదన తుమ్హారషి కావాయ అసక శ్రీపతి కంటల కావాయ. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రఘు. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. ఇక్కడ స్వశోధన్ ట్రస్ట్లో శ్లోకాలు చాలా బాగా నేర్పిస్తున్నారు. దాని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు నేను స్నానం చేసే ముందు ఒక శ్లోకం చెప్తాను. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సింధు కురు. ఇప్పుడు నేను చెప్పేది సూర్యుని పూజించేటప్పుడు బ్రహ్మ స్వరూపముదయ మధ్య హేతుమహేశ్వర సాయం ధ్యాన సదా విష్ణు త్రిమూర్తన్ చదివాకరం. ఇట్లాంటి శ్లోకాలు ఇంకా చాలా నేర్పిస్తున్నారు. తర్వాత భగవద్గీత, దేశభక్తి గీతాలు, హనుమంతున్ చాలీసా అట్లాంటివి చాలా నేర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు తేజస్వి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు నేను శ్లోకం చెప్పబోతున్నాను. కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కర మౌలే సీతాగౌరి ప్రభాతే కర దర్శనం. అంటే కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేతి వేళ్ళలో పై భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కర మధ్య సరస్వతి అంటే చేతి మధ్యలో సరస్వతి దేవి కొలువై ఉంటుంది. కర మౌలే సీతాగౌరి అంటే అరిచేతులలో గీతలు ఉంటాయి కదా, దాంట్లో పరమేశ్వరి
కొలువై ఉంటుంది. ఇవి మనం అరచేతుల్లోనే దైవ దర్శనం చేసుకుంటాము. ఇవి పొద్దున్నే మనం అరచేతులను చూసుకోవడం చాలా మంచిది, దైవ దర్శనం లాగే ఉంటుంది. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవశ్చైవ కిమ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు కురుక్షేత్ర యుద్ధంలో ఏమి జరిగిందని.